ఒక గ్రామంలో లాల్చీ తన భర్తతో కలిసి నివాసం ఉంటుంది ఆమెకి ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు బాబులాల్ అతను ఏ పని చేయకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇంకోసారి నాతో ప్రేమ వ్యవహారాలు చేస్తే నేనంత చెడ్డదాన్నో నీకు తెలియదు నా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు ఏ సుమన్ నీకెందుకు కోపం వస్తుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాతో నీకు పెళ్ళ కరలు కనుకు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో వచ్చాడమ్మా నన్ను పెళ్లి చేసుకోవడానికి కోపంతో సుమన్ నుంచి వెళ్ళిపోయింది అక్కడికి బాబులాల్ స్నేహితుడు వచ్చాడు ఏమి రోయ్ బాబులాల్ సుమన్ ఏమంటుంది నీతో అదేం లేదన్నా తన ప్రేమ గురించి నాతో చెప్తుందంతే కాని సోదరా తన ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఇంకేదో చెప్పినట్టుందే అరే బాబుబాయ్ నా మాటిని తనకు కొంచెం దూరంగా ఉండు గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే ఈ సుమన్ ఒక మంత్రగతట తను అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది కొంతమంది అయితే తన పాదాలు వెనక్కుండడం చూశారు పాదాలు వెనక్కుండడం అంటే ఏందో తెలుసు కదా అది మంత్రగత్తుల యొక్క చిహ్నం ఎహ్ పోరా నీ మైండ్ పాడైపోయినట్టుంది ఒక అందమైన అమ్మాయిని మంత్రగత్తి అంటున్నావు సుమన్ మంత్రగత్తి కాదు ఏమీ కాదు నేను తన్నే పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటూ వాళ్ళ ఇంటివైపుగా బయలుదేరాడు అమ్మా అమ్మా నాకు పెళ్లి వయసు వచ్చింది కదా నాకు ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారా ఓహో అలాగనా ఈ రాజపుత్రుడికి కోరికలు కోరికలున్నాయో కూడా చెప్పమని చెప్పండి మొత్తం కలిసి ఒకేసారి తీర్చేస్తాం పనీ బాటా లేనివాడా నీ వయసులో ఉండే పిల్లలు ఏదో పని చేసుకుని బతుకుతున్నారు నువ్వు మాత్రం అటు ఇటు ఖాళీగా తిరుగుతూ తేరగా తింటున్నావు ఎవరన్నా నిన్ను నమ్మి పిల్లనిచ్చి పెళ్లి చేస్తారా ఎక్కడికైనా వెళ్ళి కొంచెం పనీ బాట చేసి సంపాదించడం నేర్చుకో తర్వాత పెళ్లి కళ్ళకంటూ కాని నుంచి వెదవా పని బాట లేనుడా చూడమ్మా నా ఎప్పుడు నన్ను కించపరుస్తూనే ఉంటాడు నిజం చెప్తున్నా ఏదో ఒక రోజులే సెల్పోతాను వద్దు బాబు అలా ఎలా మాట్లాడుతున్నావు ఇదంతా నీది ఎలా వెళ్తావు ఎప్పుడు నా కొడుకుని అమ్మాయికుడిని చేసి మాట్లాడుతారు మనం చనిపోయిన తరువాత ఆస్తి అంతా వాడిదే కదా మనం పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం ఎందుకు మన కొడుకు సంపాదించాలి మా అమ్మ నాకు సుమ్మనంటే చాలా ఇష్టం మీరు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడొచ్చుగా సరే బాబు నేను రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడుతాను మరుసటి రోజు బాబులాల్ తల్లి సుమన్ వాళ్ళ ఇంటికి వెళ్లి తను ఎంత ధనవంతురాలో తన ప్రవర్తనలో చూపించింది చూడండి చెల్లెమ్మ మీరేమో గొప్పవాళ్ళు మేమేమో లేనోళ్ళం మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏముంటుంది మీరు చాలా అదృష్టవంతులు మీ కూతుర్ని మా కొడుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు నీవు నీ కూతుర్ని మా కొడుక్కి ఇచ్చి వివాహం చేస్తే చాలు అని చెప్పి అక్కడ నుంచి తన ఇంటికి బయలుదేరింది తర్వాత రోజు బాబులాల్ సొమ్మన్ని పెళ్లి చేసుకున్నాడు బాబులాల్ చాలా సంతోషంగా ఉన్నాడు రాత్రి సమయంలో సుమన్ బాబులాల్ వాళ్ల గదిలో నిద్రపోతున్నారు సుమన్ తన గది నుంచి లేచి నేరుగా బయలుదేరి అడవిలోకి వెళ్తుంది అలా వెళ్లడాన్ని బాబులాల్ స్నేహితుడు చీమ చూశాడు అతనికి అంతకు ముందే ఆమె మీద అనుమానం ఉండేది అరే ఏంటి ఇంత అని తన వెంట బయలుదేరాడు వెళ్తూ వెళ్తూ ఉండగా సుమన్ పాదాలు వెనుకకు తిరిగి ఉన్నాయి తన పాదాలు వెనక్కి నానుమానం నిజమే ఒక మంత్రగత్తె తను ఆమెను గమనిస్తూ ఉండగానే తను మంత్రగత్తెగా మారిపోయింది వెంటనే తన గుహలోకి వెళ్లడాన్ని పెద్ద కళ్ళు చేసి గమనిస్తూ ఉన్నాడు చీమ తను కూడా ఆమె వెనుక గుహలోకి వెళ్ళాడు

అరే ఏమైందన్నా నువ్వు ఈ టైంలో ఏం చేస్తున్నావు అరే బాయ్ నేను ఆల్రెడీ ముందే చెప్పాను నీ భార్య యొక్క మంత్రగత్తి అని కాని నా మాట నమ్మలేదు అరే అన్నా నీ మైండ్ పాడైందే ఏంటి మళ్ళీ అలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అవునా అయితే చెప్పు సుమన్ ఇంట్లోనే ఉందా ఇంతలో సుమన్ అక్కడికి వస్తుంది సీమా అన్నయ్య ఇంత రాత్రి వేళ వచ్చావు సుమన్ ఇంట్లో ఉండడం చూసి చీమకి చాలా కోపం వస్తుంది అదేం లేదు వదినా నేను ఇటువైపుగా వెళ్తుంటేను బాబుబాయి ఒకసారి కలుద్దాము అని అనిపించి ఇలా వచ్చాను సరే అయితే నేను బయలుదేరినా అని చెప్పి చీమ అక్కడ నుంచి పారిపోతాడు ఏంటండి మీ స్నేహితుడు ఏం చెప్పాడు అదే లేదు వాడెప్పుడు పనికిరాని విషయాలు మాట్లాడుతూనే ఉంటాడు పద వెళ్ళి పడుకుందాం అసలే చాలా ఆలస్యమైంది తెల్లవారుజామున ఆ వ్యాపారి భార్య చాలా కోపంగా ఉంది ఎందుకంటే సుమన్ ఇంకా పడుకునే ఉంది ఓ కోడలి పిల్లో ఇంకా పడుకునే ఉన్నావు ఇంట్లోని పనులన్నీ ఎవరు చేస్తారు త్వరగా లే నేను పని మనిషిని మాన్పించేశాను నువ్వే ఆ పనులన్నీ చేయాలి అని వ్యాపారి భార్య భయపెట్టడం వల్ల సుమన్ లేచింది కోపంతో తన కళ్ళు ఎర్రబడ్డాయి ఓ ముసలిదానా ఉండు నీకు ఒక మంచి గుణపాఠం చెప్తాను సుమన్ బయటకు వచ్చి ఓ ముసలిదానా ఎందుకు పొద్దునే అరుస్తున్నావు నువ్వు నా నిద్రని చెడగొట్టావు నీకు ఎంత ధైర్యం నన్ను ఎదిరించడానికి చూడమ్మా సిగ్గులేనిది అత్తగారిని పట్టుకుని ముసల్ది అంటుంది నువ్వు ఇంటికి సంబంధించిన పనులన్నీ చెయ్యాలి ఎందుకంటే నీ తల్లిదండ్రులు నాకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు నేనేం మీకు పని చెయ్యను నేనేం చెయ్యాలో నాకు తెలుసు నీకెంత ధైర్యం నేను చెయ్యను అని చెప్పడానికి ఆగు నీకు బుద్ధి చెప్తాను దీనివల్ల చర్చేలా ఉన్నాను చూడండి సిగ్గులేని దాన్ని బాబు ఓ బాబు అరే ఓ బాబు చూడు నీ భార్య ఎలా ప్రవర్తిస్తుందో నా దగ్గరికి తొందరగా రా లేకపోతే నా జుట్టు ఊడిపోయేలా ఉంది తన తల్లి భయపడుతూ అనే మాటలు విని తొందర తొందరగా బయటికి వచ్చి విషయం అడిగాడు ఎప్పుడైతే అతను వచ్చాడో సుమన్ ప్రవర్తన బయటపడింది సుమన్ నీకెంత ధైర్యం నువ్వు మా అమ్మగారితో ఇంత క్రూరంగా నడుచుకుంటావా మా అమ్మగారిని లేదంటే అస్సలు బాగోదు సుమన్ తల్లిని వదిలేసి తన గదిలోకి వెళ్లిపోయింది అమ్మా మీరు బానే ఉన్నారుగా మీకేం కాలేదుగా అవును బాబు నేను మంచిగానే ఉన్నాను నేను కొద్దిగా ఇంటి పనులు చెయ్యమని చెప్పాను దానికి ఆమె నన్ను ఇలా చేసింది బాబు తన ఇంటి నుంచి బయటికి వెళ్తూ చీమను చూశాడు ఏంటి బాబువాయ్ మరింత దిగాలుగా ఉన్నారు మీ భార్య యొక్క మంత్రగత్తైన విషయం మీకు తెలిసిపోయిందా ఏంటి నీ తమాషాలు ఆపుచీమా అసలే నేను బాధలో ఉన్నాను ఇవాళ పొద్దున సుమ తన హద్దులు దాటింది మా అమ్మగారు జుట్టు పట్టుకొని చాలా క్రూరంగా ప్రవర్తించింది అరే అన్నా నేను మీకు ముందే చెప్పాను కదా ఈ సుమన్ మావులమ్మాయి కాదని ఆమె దగ్గర రాక్షసు లక్షణాలున్నాయి దానికొక సులభమైన దారుంది నువ్వొకసారి మీ భార్యని అద్దం ముందుకు తీసుకెళ్ళు అప్పుడు అద్దంలో తన నిజస్వరూపం కనిపిస్తుంది అని ఇద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి బాబులాల్ తన భార్య సుమన్ కోసం మల్లెపూలు తీసుకుని వెళ్ళాడు ఓ ప్రీతమా నీ నీకోసం ఏం తెచ్చానో చూడు సుమన్ అక్కడ నుంచి అద్దం ముందుకు వచ్చి మల్లెపూలు చూసి సంతోషపడింది ఆ తరువాత ఆ మల్లెపూలను తలలో పెట్టుకుని అద్దంలో చూసుకోవడానికి వెళ్ళింది తన వెంట బాబులాల్ కూడా వెళ్ళాడు అతనికి నిజం తెలిసి తన కళ్ళను చాలా పెద్దవిగా చేసి ఆశ్చర్యపోయాడు అద్దంలోకి చూసి చాలా భయపడ్డాడు అరే భగవంతుడా నేను బలేరుకుపోయాను తన మంత్రగతిలో మారిపోయింది మంచో జరిగింది ఇప్పటికైనా నిజం తెలిసింది ఈ రోజు రాత్రి నిన్ను బలి ఇస్తాను చచ్చాండ్ర బాబోయ్ ఇది రాక్షసుల మారిపోయింది నన్ను ఎవరన్నా కాపాడండి కాపాడు నా భార్య రాక్షసుల మారిపోయింది నువ్వు చెప్పింది నిజమే అయ్యో చచ్చాండ్రోయ్ అతను నేరుగా చీమ వాళ్ళ ఇంటికి పరిగెత్తాడు సీమాబాయ్ తొందరగా తలుపు మూసేసే నువ్వు చెప్పింది నిజమే ఒక ఆకాశి తన అద్దంలో నిజస్వరూపం చూశాను నేను నన్ను తను వదలదు ఏమండి నాకేం అనిపిస్తుందంటే మీ స్నేహితుడు ఆయనతో పాటు మనల్ని కూడా కష్టాల్లో పడేసేలా ఉన్నాడు ఇప్పటికిప్పుడే వెళ్ళకొట్టండి బయట తలపుల నుంచి శబ్దం వచ్చింది అందరూ ఆ శబ్దానికి భయపడిపోయారు ఓరి దేవుడా తన భార్య తనను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసింది సీమాబాయి దయచేసి ఎట్టి పరిస్థితిలో తలుపులు మాత్రం తీయకు మనలెవరినేది ప్రాణాలతో వదలదు అరే చచ్చావరా బాబు తన మన తలుపు ముందే ఇప్పుడు ఏం చేద్దాం నేను ముందే చెప్పాను కదా ఇంట్లో నుంచి పంపించమని ఆ రాక్షసి ఇతన్ని వెతుక్కుంటూ వచ్చేసింది నువ్వు అందమైన భార్య కావాలనుకున్నావుగా అనుభవించు ఇక్కడ నుంచి వెళ్ళిపో లేదు ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళను నేను ఒంటరిగా చనిపోను ఒకవేళ చనిపోవాల్సి వస్తే నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్లిపోతాను అరే ఇతను మనల్ని కూడా చంపించేసి ఎలా ఉన్నాడే ఒకటి చెయ్యండి అరే బాబుబాయ్ మా ఇంట్లో చిన్న చిన్న ఉన్నారు అది కానీ లోపలికి వచ్చిందంటే మమ్మల్ని మాత్రమే కాదు మా పిల్లల్ని కూడా తినేస్తుంది దయచేసి ఇంట్లోంచి బయటకెళ్ళిపో అలాగే మిత్రమా నా కోసం అమ్మాయికి అన్ని చిన్న పిల్లల్ని బలి చేయను ఈ క్షణమే ఇంట్లోంచి నేను బయటకెళ్ళిపోతాను చావుకెదిరితే నీ తోడుగా నేనుంటాను రాధా నువ్వు లోపల పిల్లల దగ్గరికి వెళ్ళు నా ఏం కాకుండా చూసుకుంటాను నా స్నేహాన్ని నిరూపించుకుంటాను అయ్యో మీకు పిచ్చి పట్టిందా ఆ రాక్షసి మిమ్మల్ని కూడా ఒకేసారి చంపేస్తుంది నేను నా స్నేహితుణ్ణి ప్రమాదంలో వదిలేను ఒకవేళ అలా వదిలేస్తే ఈ ప్రపంచంలో స్నేహం అనేదాన్ని ఎవరూ నమ్మరు మరణంతోనే స్నేహాన్ని నిరూపించుకోవాలనుకుంటే నేను ఖచ్చితంగా మరణిస్తాను పదబాబుబాయ్ నేను నీతోనే ఉంటాను చిమా అన్న నీ స్నేహాన్ని నేను నమ్ముతున్నాను నా కోసం నీ ప్రాణాన్ని పనంగా పెట్టొద్దు మనిద్దరం కలిసిన ఆ రాక్షసిని ఏమీ చేయలేం మరణం తథ్యం నువ్వు చెప్పిందదే నిజమే మనిద్దరి వల్లైతే కాదు కానీ దీనికోసం నాకొకరు తెలుసు వాళ్ళైతే ఆ రాక్షసుని ఎదుర్కోగలరు అని చెప్పి చీమ నడుచుకుంటూ తన పూజ గదిలోకి వెళ్ళాడు నువ్వు మాతో పాటు వచ్చి ఆ రాక్షసి పని పట్టాలి మరోసారి చెడు అంతం చేయడానికి దైవం ఎదురు నిరూపించాలి నువ్వు మాతో రావాలి పదమిత్రమా ఆ రాక్షసికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అరే మేమిద్దరం కాదు రాక్షసి మీ ముగ్గురం జై బోలో హనుమాన్ కి జై జై శ్రీరామ్ కి జై పవనపుత్ర హనుమాన్ కి జై ఒరే నేను ఏం చేస్తున్నావు ఓ దేవుడా నన్ను క్షమించు మీరు చాలా శక్తిమంతమైన వారు నన్ను క్షమించండి ఇప్పటి నుంచి నేను ఎవరిని కష్టపెట్టను నేను చాలా పెద్ద తప్పు చేశాను కొద్దిసేపట్లో ఆ రాక్షసి కాలి బూడిదయింది ఈ కథలో నీతి ఏమిటంటే మరొకసారి చెడుపై మంచి విజయం సాధించింది ఒక ఊరిలో ఒక షావుకారు అతని భార్య ఉండేవారు వారు చాలా ధనవంతులు అంతేకాదు చాలా పిసినారులు కూడా ఒకరోజు ఆ షావుకారు వేరే పని కోసం మరో ఊరు వెళ్లాల్సి వస్తుంది అతని ఇంట్లో విమల అనే పని మనిషి ఉండేది షావుకారు వెళ్లగానే అతని భార్య ఆ పని మనిషి పైన అజమాయిషి చెలాయించేది రోజంతా పని చేసి చేసి అలసిపోయినా షావుకారు భార్య ఎప్పుడూ తిడుతూనే ఉండేది అదే ఊళ్ళో ఒక పాడుబడిన బావి ఉండేది అందులో ఒకప్పుడు ఒక ఆడ మనిషి దూకి చనిపోయిందంట అప్పటి నుండి ఆ బావి నుండి ఏవో ఏవో విచిత్రమైన శబ్దాలు అరుపులు వస్తూ ఉండేవి అప్పటి నుండి గ్రామస్తులంతా ఆ బావి దగ్గరకు వెళ్ళాలంటేనే భయపడేవారు ఒకరోజు రోజట్లాగే విమల షావుకారి ఇంట్లో పనిచేయసాగింది విమల ఇవాళ్ళైతే మధ్యాహ్నం కావస్తోంది అయినా నీ పని ఇంకా లేదు బహుశా మహారాణిలా బాగా నిద్రపోయి ఆలస్యంగా లేచినట్టును పని ఎందుకు కాలేదు లేదు లేదమ్మా అలాంటిదేమీ లేదమ్ గారు ఈరోజు నాకు ఒంట్లో బాగా లేదమ్మా అందుకే కాస్త ఆలస్యంగా నిద్ర లేచాను రేపటి నుండి తొందరగానే లెగుతానమ్మా ఈ రోజు ఇంటికి చుట్టాలు వస్తున్నారు ఇంట్లో చూస్తే చుక్క నీరు కూడా లేదు వెళ్ళి నది నుండి రెండు బిందెలు నీళ్లు తీసుకురా కాని అమ్మగారు సాయంత్రం కావచ్చాంది నది ఊరికి చాలా దూరంగా ఉందమ్మా నేను తిరిగి రావాలంటే అవుతోంది మీరు సరేనంటే రేపు పొద్దుటే నీళ్ళు తీసుకొస్తానండి లేదు లేదు నీకేమైనా పిచ్చా వినపడట్లేదా చుట్టాలు ఈ రోజు వస్తున్నారంటే నీళ్లు ఈ రోజే కదా కావాలి నాకేం తెలీదు ఎక్కడి నుంచి పాపం విమల నిరాశగా బాధపడుతూ రెండు కుండలు తన నెత్తిమీద పెట్టుకుని నీళ్ల కోసం తొందర తొందరగా వెళ్ళింది ఆ దయ్యాల బావి దగ్గర నుండి వెళుతూ అయ్యో సాయంత్రం అయింది నేను నది నుండి నీళ్లు తీసుకురావాలంటే తప్పకుండా సీకటవుతుంది పోని ఇదే బావిలోంచి నీళ్లు నింపుకోనా వద్దొద్దు అంతా ఇది దయ్యాల బావ అంటారు ఈ బావిలో దయ్యం ఉందంటారు అయ్యో ఇప్పుడేంటి చేసేది ఒకవేళ నది నుండి నీళ్లు తీసుకెళ్తే వచ్చేటప్పటికి సీకట్ అవుతుంది అమ్మో వద్దు ఈ బావిలోంచే నీళ్లు నింపుకుంటా విమల బావి దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఆమెకు ఆ బావి నుండి ఏవో ఏవో వింత వింత అరుపులు వినిపిస్తాయి ఎవరైనా నన్ను కాపాడండి నేను పడిపోయాను ఎవరైనా కాపాడం అరే ఇదేంటి ఎవరో అమ్మాయి గొంతులా ఉంది రక్షించమంటుంది ఏదో ఆపదలు ఉన్నట్టుంది ఎవరు నువ్వు ఈ బావిలో ఎలా పడ్డావు నా పాటలు నీకు వినపడుతున్నాయా అది విన్న విమల బావిలోకి తొంగి చూస్తుంది బావి నుండి ఒక చెయ్యి వచ్చి విమల మెడబట్టి లాగేసరికి విమల బావిలో పడిపోతుంది అప్పుడు విమల ముందు ఒక దయ్యం ప్రత్యక్షమవుతుంది దాన్ని చూసిన విమల భయపడిపోతుంది ఎన్నో ఏళ్ల తర్వాత ఈ రోజు ఇటువైపు ఒకరు వచ్చారు ఎన్నో ఏళ్ల నుండి ఈ బావిలో పడి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తున్నాను ఈ రోజు నా కోరిక తీరిందిపెట్టు నేను పెట్టు ఆ దయ్యం విమల మాటలు వినిపించుకోకుండా విమల శరీరంలోకి ప్రవేశిస్తుంది ప్రవేశించి బావి బయటకు వచ్చి నీళ్ల కుండలు నెత్తిన పెట్టుకుని తిరిగి తన ఇంటికి వెళ్తుంది వెళ్లేసరికి అక్కడ ఇంట్లో చుట్టాలంతా వచ్చి ఉంటారు నీళ్లు వంటింట్లో పెట్టు తొందరగా మా అందరికి వంట చేశాయి నా తమ్మునికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం వెళ్ళి నీకెంత ధైర్యం నాకే పనులు చెప్తావా వెళ్ళు నువ్వే వెళ్ళి కుండల్లో నీళ్లు నింపుకరా అంటూ కుండలను నేలకేసి కొడుతుంది అమ్మో అమ్మో ఎంత ధైర్యం వదిరా నీ పని మనిషిని నెత్తికెక్కించుకున్నావు చూడు ఎలా మాట్లాడుతోందో ఎంత కోపం రెండు కుండలను నేలకేసి కొట్టింది వసై విమల చాలా తప్పు చేస్తున్నావు నువ్వు నా చుట్టాల ముందు నన్నీ ఎదిరించి చాలా పెద్ద తప్పు చేసావు నీకు శిక్ష పడాల్సిందే తొందరగా ఈ పగిలిన ముక్కలన్నీ తీసి వెళ్ళి వంట మొదలు పెట్టు అలాగా నాకు నువ్వు పని చెప్తావా నేను చాలా అలసిపోయాను వెళ్ళు వెళ్ళి నాకు ఒక గ్లాసు నిండా రక్తం తీసుకురా వదిన ఈవిడ రక్తం దెమ్మంటోంది నీ పని మనిషి రక్తం కూడా తాగుతుందా అరే మీ నుండి తన సంగతి నేను చూసుకుంటాను ఏ పని మనిషి ఏంటి తమాషాలు పడుతున్నావు అప్పుడు జడ పట్టుకుంటాడు పట్టి గట్టిగా లాగుతూ ఉంటాడు ఏంటి మాట్లాడు ఇందాక నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నావు కదా ఏంటి మోగబోయో వెంటనే దయ్యం బబ్లూ బెయ్యి కరిచేస్తుంది అయ్యాబోయ్ చచ్చాయ్ ఈ బ్రహ్మరాక్షసి నా చెయ్యిని కొరికేసింది అబ్బో నా చెయ్య చెయ్యేకా చూడు ఈ పని మనిషి ఏం చేసిందో అయ్యయ్యో చాలా బాధగా ఉంది నీకెంత ధైర్యం నా తమ్ముని చెయ్యే కొరుకుతావా అంటూ విమలకు బుద్ధి చెప్పడానికి అటు అడుగులు వేస్తుంది దయ్యం షావుకారు జడ పట్టుకొని ఏమేం నా సంగతి చెప్తావా ఇప్పుడు చెప్పవే నీ నోరెందుకు మూతబడింది అయ్యో భగవంతుడా ఈ రోజు ఈ విమలకేమైంది ఎవ్వరికి భయపడటం లేదే విమల నా జుట్టు వదులు లేదు నీకే మంచిది కాదు అరే బాబులో బాబులు నన్ను నన్ను అంటూ ఆ ముగ్గురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుండి పారిపోతారు చెల్లమ్మా నువ్వు చేసేదేమీ బాగాలేదు మమ్మల్ని ఇంటికి ఆహ్వానించిన తర్వాత మీరు ఇలా వ్యవహరిస్తారనుకోలేదు అరే రేఖ జరిగిన అవమానం చాలు దీనికి మించి అవసరం లేదు మనం ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం వద్దు అద్దు ఒరే బాబులు నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళకు నేను ఇంట్లో విమలతో ఒక్కదాన్నే ఉండలేను అది నన్ను చంపేస్తోంది ఈ రాత్రికి నా ఇంట్లోనే ఉండి రేపొద్దుటే మీ ఇంటికి వెళ్ళిపో అలాగే కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో దీనికి మించి ఒక అవమానాన్ని కూడా నేను సహించలేను సరే తమ్ముడు కాని మనం ఇప్పుడు ఏం చేద్దాం తిరిగి ఇంటికి వెళ్దావా ఆ విమల ఇంకా ఇంట్లోనే ఉంటుంది మళ్ళీ మన మీద ఏదైనా ఆఘాయిత్యం చేస్తే కొద్దిసేపు మనం ఇక్కడే ఉందాం కాసేపు అయ్యాక విమల నిద్రపోయిన తర్వాత వెళ్ళిపోదాం కొద్దిసేపు అక్కడే ఉండిపోయిన ముగ్గురు వారి ఇంటి వైపు వెళ్తారు ఏమయ్యో ఒకసారి తొంగి చూడు ఆ విమల ఉందా నిద్రపోయిందా అప్పుడు బబ్లు వెళ్ళి చూస్తాడు అరే ఎవరూ లేరు భయపడాల్సిన పని లేదు మన దారి కట్టి లేదు వెళ్దాం బబులు మాటలు విన్న ముగ్గురు ఇంట్లోకి అడుగు పెట్టి అటు ఇటు చూస్తారు నేను ఒక గుణపాఠ నేర్పిస్తాను రాత్రి అవడంతోనే విమల పూర్తిగా భయంకరమైన దయ్యంలా మారిపోతుంది తన గది నుండి బయటికొస్తుంది అక్కడ ఈ ముగ్గురు మంచి నిద్రలో ఉంటారు బాగా ఆకలిగా ఉన్న దయ్యానికి ఎదురుగా బబ్లూ కాలు కనిపిస్తుంది అది వెళ్ళి బబ్లూ కాలుని కొరికి రక్తం పీల్చసాగింది చాలా బాధగా ఉంది ఈ రాక్షసి ఎక్కడి నుంచి వచ్చింది బాబోయ్ అరే రేఖ చూడు ఈ రాక్షసి నా కాలుని పట్టేసుకుంది అయ్యో మనం మిగతా ఇద్దరు నిద్రలేస్తారు ఆ దయ్యాన్ని చూసి భయంతో కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉండిపోతారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు అయ్యో ఈ దయ్యం పని మనిషి విమలేనయ్యా దయ్యంలా మారింది మనం చక్కగా మన ఇంటికి వెళ్ళిపోదామంటే వల్లే మనము ఇరుక్కుపోయామే ఏమయ్యో ఏదో అరే నన్నేం చేయమంటావు దాని తినేసింది ఇప్పుడేమో నా కాలుని కొరికేసింది అయ్యో నాకు చాలా భయంగా ఉంది చచ్చాండ్రా బాబాయ్ ఎన్నో ఏళ్లుగా నేను ఆకలితో అలమటిస్తున్నాను నేను మీ ముగ్గురిని నా బావి దగ్గరకు తీసుకెళ్లి హాయిగా తినేస్తా నీ కాలు చాలా బాగుంది అందరికంటే ముందు తినేస్తా అరే చచ్చాట్రా బాబోయ్ ఈ రాక్షసు మళ్ళీ నన్నే మొదలు తింటాను అంటుంది పరిగెత్తండి రా బాబోయ్ జీవితాన్ని కాపాడుకోండి ఈ రాక్షసుకి ఏదో పిచ్చెక్కినట్టుంది పరిగెత్తండ్రా బాబోయ్ ఇది ఎవరిని వదిలేలా లేదు అయ్యో ఏమయ్యా ఆగవయ్యా మామల్ని వదిలేసి వెళ్ళిపోమాకు చివరికి వీళ్ళిద్దరూ కూడా బబ్లు వెనక పరిగెత్తుతారు ఏమయ్యా నీకిది న్యాయమేనా నువ్వేదో పెద్ద ధైర్యవంతుడు అనుకుంటే పిరికాడిలా నన్ను నా సావు సావు అంటూ ఒంటరిగా వదిలేస్తావా వీరి అరుపులు విన్న కొంతమంది ఊరిజను అటొస్తారు అటు వస్తారు మీరంతా ఎందుకు ఇంత భయపడుతూ ఉన్నారు ఇంత అర్ధరాత్రి వేళలో మీరందరూ కలిసి ఇక్కడ ఎందుకు హడావిడి చేస్తున్నారు అక్కడే దొంగలు పడ్డారా ఏంటి అరే లేదన్నా మా ఇంటి పని మనిషిని ఒక మంత్రగత్తె ఆవహించింది ఆ రాక్షసి తన ఒంట్లోకి దూరింది చూడండి దానివల్ల నా పరిస్థితి సమయానికి మేము అక్కడి నుంచి పారిపోయేలా వచ్చేసాము లేకపోతే మమ్మల్ని అందరినీ బావిలోకి తీసుకెళ్లి తినేద్దాము అనుకునింది ఏమంటున్నావన్నా బావిలోకా అది బావిలోని రాక్షసి కాదు కదా దాని గురించి గ్రామస్తులందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అరే దేవుడా నాకు తెలుసు అది బావిలోని రాక్షసే ఇన్ని సంవత్సరాల తర్వాత బావిలోంచి విముక్తి దొరికినట్టుంది అది ఎవరిని ప్రాణాలతో వదలదు అరే నువ్వు కొంచెం ఆపన్నా నువ్వు మమ్మల్ని కాపాడటానికి వచ్చావా లేదా భయపడటానికి వచ్చావా ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి రాక్షసిని ఆపడానికి అరే అన్నా ఉపాయం అనేది ఒకటి ఉండుంటే రాక్షసి నుంచి మేము ఎప్పుడో బయటపడి ఉండే వాళ్ళం కదా అరే సహోదరా కానీ మనం ఏదో ఒకటి చేయాలి ఆ రాక్షసి ఏ సమయంలో రావచ్చు ఏదో ఒకటి ఆలోచించండి ఆ రాక్షసి యొక్క బలహీనత ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఆ రాక్షసి మమ్మల్ని బావిలోకి తీసుకెళ్లి తినాలి అని అనుకుంటుంది అసలు పదండి బావి దగ్గరికి వెళ్దాం వారంతా కలిసి ఆ బావి వైపు వెళ్తారు అయ్యో మనం ఈ ఊరికొచ్చి పెద్ద పొరపాటు చేశామే ఈ బావి ఖచ్చితంగా దయ్యం ఉంటుంది కొద్దిసేపట్లో ఇక్కడికొస్తుంది మనం ఇక్కడికొచ్చి అలాగేమీ కాదు నాకు తెలిసి ఈ బావే ఆ రాక్షసి యొక్క పెద్ద బలహీనత ఇదే దాని యొక్క నివాసం అయి ఉంటుంది ఇక్కడి నుంచే దాని శక్తులన్నీ పొందుంటుంది మనం ఈ బావిలోగా మంటలు పెట్టామంటే ఖచ్చితంగా దాని శక్తులన్నీ నాశనం అయిపోతాయి పదండి ఎటువంటి ఆలస్యం చేయకుండా మనం ఆ బావికి మంట పెడదాం మనకి దానికంటే మించి వేరే దారైతే లేదని నేను అనుకుంటున్నాను తరువాత వాళ్ళందరూ ఆ బావిలో ఎండిపోయిన గడ్డి కట్టెలు వేసి నింపేస్తారు ఇంతలో ఎవరో భయంతో అరుస్తున్న అరుపులు వినపడతాయి అరే తప్పుళ్ళు ఆ దైగ్ని ఇక్కడికి వస్తుందా ఏంటి అరే చచ్చానా బాబోయ్ అక్కడ చూడండి ఆ రాక్షసి ఇక్కడికే వస్తుంది జై బజరంగ్ బలి నువ్వే మమ్మల్ని కాపాడాలి జై బజరంగ్ బలి నువ్వే మమ్మల్ని కాపాడాలి అరే దేవుడా మమ్మల్ని కాపాడు రక్షించు దేవుడా దూరం నుండి వస్తున్న ఆ దయ్యాన్ని చూస్తారు అందరూ ఆ దయ్యాన్ని చూసి భయపడతారు ఊరి జనులారా అందరూ ఇక్కడికి వచ్చి చాలా మంచి పని చేశారు మీ చావే మిమ్మల్ని ఇక్కడికి ఈడ్చుకొచ్చింది అరే రాక్షసి నువ్వంటే నాకు భయం లేదు నీ బలహీనత నాకు తెలిసిపోయింది నీ వల్ల మమ్మల్ని ఏమీ చేయలేవు రాక్షసి నువ్వంటే నాకు భయం లేదు ఆపు ఇంక నీ ఆటలు సాగవు అరే బాబు బాయ్ మరీ రెచ్చిపోకు మరి హీరోలా మాట్లాడకు నీ ప్లాన్ లో ఏదైనా తేడా జరిగిందనుకో నీ ప్లాన్ ఫెయిల్ అయిందనుకో ఆ రాక్షసి మొట్టమొదటిగా నిన్నే తినేస్తుంది తిరిగి సన్నాసి వెళ్ళరా ఇక్కడి నుంచి అప్పుడు బబ్లు ఒక కాగడాకు మంటను అంటించి ఆ బావిలో పడేస్తాడు ఆ బావి నుండి అగ్ని జ్వాలలు పైకి ఎగిసి పడతాయి అయ్యో అయ్యో ఎంత పని చేసావురా అయ్యో చూస్తుండగానే ఆ దయ్యం మంటలు అంటుకుని కాలిపోయి బూడిద కుప్పలా అవుతుంది అప్పుడు విమల ఆ దయ్యం నుండి విముక్తి చెందుతుంది విమలను చూసిన షావుకార్ భార్య విమల నువ్వు తిరిగి వచ్చావా నీకేం కాలేదుగా నన్ను క్షమించు నేనెప్పుడు నేను సరిగా చూడలేదు నీ అమాయకత్వాన్ని నేను వాడుకున్నాను ఇక నుండి నిన్నెప్పుడూ బాధ పెట్టను